ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు హేమంత్ సర్కార్ అడుగడుగున అడ్డుకుంటోంది. గౌహతి సమీపంలోని ఖానాపురాలో భారత్ జోడో యాత్రను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించడంతో కాంగ్రెస్ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జ్ చేశారు. వర్సిటీలో విద్యార్థులను కలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులేంటని రాహుల్ ప్రశ్నించారు. అటు నగావ్ జిల్లాలో దేవసాత్ర ఆలయంలోకి రాహుల్ ప్రవేశాన్ని అస్సాం సర్కార్ అడ్డుకోవడాన్ని కాంగ్రెస్ మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే హేమంత్ సర్కార్ వ్యవహరిస్తోందని రాహుల్ విమర్శించారు. ఈ నెల 11న ఆలయంలో దర్శనానికి అనుమతించిన సర్కార్ 20న తన అనుమతులను వెనక్కి తీసుకుందని మండిపడ్డారు. మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, రాహుల్ యాత్రకు అస్సాంలో ఎందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి? శ్రవంతి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు సంబంధించి అస్సాంలో మొదలైనప్పటి నుంచి కూడా అస్సాం ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు అయితే సృష్టిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్నటి నుండి కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉంది. నిన్న ముఖ్యంగా రాహుల్ గాంధీ భతద్రవ సత్ర ఆలయంలోకి వెళ్లేందుకు ముందస్తుగానే అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకున్నప్పటికీ కూడా అక్కడి స్థానిక ప్రభుత్వము ఆయనను గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ రోడ్ పైనే బైఠాయించి నిరసన అనేది కూడా తెలిపారు. ఆ టెంపుల్లోకి ఎందుకు వెళ్ళనివ్వట్లేదు అనే దానిపైన కూడా కొన్ని కారణాలు, ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా, అంటే కొన్ని శాంతి భద్రత సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రామ జన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి సమయంలో దేశంలో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరగవచ్చు అనేటువంటి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని చూపెడుతూ రాహుల్ గాంధీ యాత్రను, ముఖ్యంగా రాహుల్ గాంధీని టెంపుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దానికి సంబంధించి ముందస్తుగానే అనుమతి తీసుకున్నప్పటికీ 2 రోజుల ముందు టెంపుల్లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలకు సమాచారం ఇచ్చింది. దాంతో తీవ్రంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రాహుల్ గాంధీ రోడ్ పైనే బైఠాయించి నిరసనానికి కూడా తెలిపారు. ఇక ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అలాంటి సిచ్యువేషనే కనపడతా ఉంది. ఖానాపురాకు సంబంధించిన ఏరియాలో భారీగా పోలీసులను మోహరించారు. ఈరోజు ఉదయం యుఎస్టీఎంకి సంబంధించిన యూనివర్సిటీ విద్యార్థులతోటి మాట్లాడేందుకు ముందస్తుగా అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఆ యూనివర్సిటీలోపు కూడా రాహుల్ గాంధీని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్లే రోడ్ పైకి వచ్చారు, రాహుల్ గాంధీ యాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతానికి వచ్చారు. దాంతో విద్యార్థులను ఉద్దేశించి కూడా ఆయన బస్ పైన ఉండే అని మాట్లాడారు. ముఖ్యంగా అనేక ఆరోపణలు ఉన్నాయి. హిమంత బిశ్వశర్మ కావాలనే రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకునేలాగా అడుగడుగున అనేక అడ్డంకులు అనేది సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం కావాలని ఇదంతా చేస్తుంది, కుట్రలు చేస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ముందస్తు పర్మిషన్లు అన్నిటికీ కూడా, అన్ని కార్యక్రమాలకు కూడా రాహుల్ గాంధీ చేపట్టేటువంటి పాదయాత్రకు కావచ్చు, లేకపోతే ఇతర కార్యక్రమాలన్నింటికి కూడా ముందస్తుగా అనుమతి తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేయడము, లేకపోతే మరే ఇతర కారణాలతోటో వాటిని అడ్డుకునేలాగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అలాగే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, కావాలనే రాహుల్ గాంధీ పర్యటించేటువంటి ఏరియాలో కావాలనే కొన్ని స్లోగన్స్ ఇప్పించడము, మోడీకి అనుకూలంగా స్లోగన్స్ ఇప్పించడము, లేకపోతే జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు కావాలనే ఇప్పిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. నిన్నటి నుండి కూడా ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా టెంపుల్లోకి రాహుల్ గాంధీని వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్నటువంటి బస్సు దగ్గర కావాలనే కొంతమంది వారితోటి నినాదాలు అనేది కూడా ఇప్పించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో కావాలనే రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రకు అడ్డంకులు సృష్టించాలనేటువంటి లక్ష్యంతో హిమంత బిశ్వశర్మ ఇదంతా కావాలనే చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే యాత్ర ఖానాపురాకు సంబంధించిన ఏరియాలో ప్రస్తుతానికైతే చేరుకుంది. అది అస్సాం మేఘాలయకు సంబంధించిన బార్డర్.
ఎన్కౌంటర్, దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అక్కడ భారీగా మోహరించడంతో కొంత కాంగ్రెస్ శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల పట్ల పైన లాఠీచార్జ్ అనేది కూడా చేశారు. మరి కాసేపట్లోనే రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ కూడా ఉంది. 2 గంటలకు అస్సాంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే రాహుల్ యాత్రకి ఎదురవుతున్నటువంటి అడ్డంకులు అన్నిటిపైన కూడా రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. 2 గంటలకి ఆయన ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు సంబంధించి స్థానికంగా ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోతే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉన్నా, రాహుల్ గాంధీ చేపడుతున్నటువంటి యాత్రకు సంబంధించి ముందస్తుగానే అనుమతులు అనేది ఇటు పోలీస్ యంత్రాంగం నుంచి అడుగుతున్నారు, తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఏదో ఒక కారణంతో వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులైతే తీవ్రంగా తప్పుపడతా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇప్పుడు అస్సాంలో జరుగుతున్నటువంటి ఘటనలు కనుక చూసుకున్నట్లయితే 2-3 రోజుల నుంచి వరుసగా ఏదో ఒక కారణాన్ని చూపెడుతూ రాహుల్ గాంధీకి సంబంధించిన యాత్రను అడ్డుకునేలాగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి రాహుల్ గాంధీ మరికాసేపట్లోనే మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా హిమంత బిశ్వ శర్మ పైన తీవ్ర ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. గతంలో హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా రాహుల్ గాంధీ పైన గతంలో కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు అనేది కూడా ఆయన చేశారు. ఆ వ్యాఖ్యలపైన కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం అనేది కూడా రేగింది. ఇప్పుడు ఆయన రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ యాత్ర సాగుతుండడము, దానికి విశేషంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తుండడంతో ఓర్వలేకనే బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి. శ్రావంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. For this country is that all of you are allowed to think freely, to believe freely, to imagine freely, and to live the life that you want, not live the life that somebody else wants. Now, I wanted to come to your university and talk to you, embrace you, listen to you, understand what you are facing, and try and see in my own little way if I could have helped you. Now what happened? The Home Minister of India called up the Chief Minister of Assam, and then the Chief Minister of Assam's office called up the leadership of your university and said that Rahul Gandhi must not be allowed to speak to the students of this university. Right? Now, why is it important? It's not important that Rahul Gandhi comes or Rahul Gandhi doesn't come. That's not important. What is important is that you are allowed to listen to anybody you want to listen to.